సో గైస్, మనం నార్మల్గా ఎప్పుడు యాప్సే కదా, ఒకటే నేను కొత్త ట్రై చేద్దాం అనుకోని కొత్త ట్రై చేసాను. జస్ట్ ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తే ఇక అనిల్నేషన్ సజ్జన్ లాంటి కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. జస్ట్ ఏం చేస్తాను అంటే ఫాలో కొట్టేది, ఇంకా దాని తర్వాత మీ ఇష్టం. సో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా మన ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ని చెప్పబోతున్నారు కాబట్టి మనము ఏదైనా యువర్ అకౌంట్ అనేది సెర్చ్ చేసేటప్పుడు, లేదంటే ఇప్పుడు మీరు నా ఫాలో చేయాలంటే నా అకౌంట్ని సెర్చ్ చేయాలన్నప్పుడు ఇది వస్తారు. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత చెత్త, అసలు అవసరం లేదు ఎక్కడెక్కడియో, అసలు మనకి ఒక్కటి కూడా మనకి అవసరం లేని అంత పడుతుంది. సో ఇవి ఎలా పడతాయి అనేది మనకి తెలుసు, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. మనం ఎవరినైతే వాళ్ళని ఫాలో అవుతామో వాళ్ళు ఏమైతే చూస్తారో అవి మనకి ఇలా కనిపిస్తాయి. సో ఇవన్నీ మనకి రావద్దంటే, ఈ చెత్త చెదారం రావద్దంటే జస్ట్ ఏం లే, మీరు ఎక్కడికి అయితే ఉంటారో అక్కడ లేదంటే హోమ్ స్క్రీన్లో ఉన్నా లేదంటే ఇవి నోటిఫికేషన్స్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ జస్ట్ సింపుల్గా సర్చ్ బార్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనము ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా అనిల్ నేషన్ సర్చ్ చేసి ఫాలో కొట్టేస్తారు. సో ఇది మన ఫస్ట్ ట్రిక్. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మన లిస్ట్లో, సో ఇప్పుడు నేను ఫాలో చేయమంటున్నా కదా నన్ను, సో అదేం అవసరం లేదు. మీకు నాలాగా పర్సనల్ అంటే ఇట్లా ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటుంది, పర్సనల్ అకౌంట్ ఉంటుంది, అంటే ఓనైనా బకరగా చేస్తానికి అట్లా ప్రాంక్ అకౌంట్స్ పెట్టుకుంటారు కదా. సో మీరు ఎత్తారంటే ఇక్కడికి వచ్చేసి అంటే ఇక్కడ ఫీడ్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి అంటే ఈ కింద అమౌంట్ దీన్ని వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు వచ్చి మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయో చూసుకుంటారు. సో అంత పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు, జస్ట్ మీరు ఎక్కడ ఉన్నా కానీ జస్ట్ నావిగేట్ అవుతానికి జస్ట్ ఇక్కడ మన లోగో అని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ నుంచి అకౌంట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ సూపర్ ట్రిక్ ఏంటంటే, నాకు చాలామంది నా ఫ్రెండ్స్ అడిగారు అరే ఎలా చేస్తున్నారు అని. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్గా మనదే చూద్దాం, షేర్ చేస్తాం కదా యాడ్ టు పోస్ట్ కొట్టేటప్పుడు, అంటే ఇదనే కాదు మీరు ఏది చేసినా కానీ ఏం చేస్తారంటే ఇక్కడ నార్మల్గా అందరు చేసేదంటే ఇక్కడ ఈ ట్యాగ్స్లోకి వెళ్ళి చూస్తారు. సో మెన్షన్ వస్తే ఇక్కడ ఎవరినైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో, సపోజ్గా నేను టేలర్ స్విఫ్ట్ అని ఏంటిస్తే మనకి టేలర్ స్విఫ్ట్ని మెన్షన్ చేసినట్టు కనిపిస్తుంది. సో మనకి ఇలా నచ్చినప్పుడు ఏం చేస్తామని జస్ట్ ఏం లేదు. సో సింప్లీ ట్యాప్ చేయండి, ఎడ్రెస్ రాయండి. సో దీంట్లో మీ ఇష్టం ఎవరికి ట్యాగ్ చేయాలనుకుంటే అలా ట్యాగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓకే MKBHDని ట్యాగ్ చేస్తున్నా. జస్ట్ సింప్లీ ఏం లేదు, మీరైతే కలర్ని చూస్ చేసుకొని అది అక్కడ సెట్ అయిపోతుంది. సో ఇలా మీరు ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కూల్ ట్రిక్స్ మీరు ట్రై చేయాలి. సో ట్రై చేయాలంటే ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే. సో ఇంకా ఇలానే మనం హ్యాష్ ట్యాగ్స్ని గిట్టా సెట్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్ని పెట్టేసి ఏదైతే హ్యాష్ ట్యాగ్ చేయాలనుకుంటారో హ్యాష్ ట్యాగ్ చేయండి. సో ఇక్కడికైతే మన దాని తర్వాత పోస్ట్ని సేవ్ చేసేస్తే ఆ పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ ట్రిక్ ఏం చెప్పాలంటే, మనము ఫాలోవర్స్ పెంచుకోవడానికి అంటే మీరు మీమ్స్ పేజీలే అంటే ఫ్యాన్ పేజ్ని తయారు చేయాలన్నప్పుడు మీకు ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇలా మీరు వచ్చేసి ఫాలోవర్స్ని పెరుగుతానికి ఇక్కడ ఎవరైతే ఉంటారో కొన్ని కెమెరా అంటే కామెంట్స్ చదవండి. ఎగ్జాంపుల్ ఇగో ద ఇన్విజిబుల్ అవెంజర్ పార్ వీడు ఏం చేశారు అంటే ఇక్కడ స్మైల్స్ పెట్టాను. సో ఇలాంటి చూసుకొని దాని తర్వాత ఏం చేస్తారంటే సింప్లీ వెళ్ళేసి వన్ అకౌంట్ చూడండి. సో ఫాలోవర్స్ ఎక్కువ లేరు కదా, 200-300 కంటే ఎక్కువ లేనప్పుడు ఏం చేస్తానే సింప్లీ ఫాలో కొట్టేయండి వాళ్ళని. వాడు ఏం చేస్తారంటే మీకు రిటర్న్గా వచ్చేసి మిమ్మల్ని ఫాలో అవుతారు. సో అట్లా మీరు మ్యాక్సిమం ఎంత అయితే ఇప్పుడు నాకు చూస్తే నా అకౌంట్లో ఉన్నారు ఎంత, 194లో చూస్తే నాకు మీరు చూడండి, మీకే చూపిస్తాను చూడండి. 70% నాకు తెలియని వాళ్ళే ఉన్నారు. సో మీరు ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ట్రిక్ తెలిసి అనుకుంటా కదా, ఫాలో అన్ఫాలో అన్ఫాలో ఫాలో ఫాలో పెడితేస్తే మనకి వచ్చేస్తుంది. సో గైస్, ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ కూల్ ట్రిక్ ఏంటంటే అంటే మన ఫ్రెండ్స్కి కొంచెం ఫూల్ చేసానికి ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. జస్ట్ ఏం చేస్తానంటే అనిలేషన్కి పోండి. అనిలేషన్లో ఇక్కడ నేను సో ఇక్కడ ఉంది కదా వెరిఫైడ్ అకౌంట్స్, అంటే మనం పెట్టిన పోస్ట్ని అంటే బ్లూటిక్స్ పడ్డ అంటే ఫేమస్ పీపుల్ ఎవరు చూడాలంటే. సో ఏం చేస్తానంటే మీరు స్టోరీ పెట్టేటప్పుడు మ్యూజిక్ హ్యాష్ ట్యాగ్స్, సపోజ్గా అయితే నేను మ్యూజిక్ అనిస్తున్నా. సో గైస్, మీరు ఇలా నేను ఇచ్చిన హ్యాష్ ట్యాగ్స్ని ఇంకా అలానే ఫాలోవర్స్ని అంటే వెరిఫైడ్ ఫాలోవర్స్ని మీరు ట్యాగ్ చేస్తే వాళ్ళు మీకు కంపల్సరీ రిప్లై ఇస్తారు. హ్యారీ పోటర్ అంటాం కదా, సో ఏం చేసాను అంటే హ్యారీ పోటర్ది బర్త్డే ఉన్నప్పుడు నేను ఏం చేసాను అంటే నా పోస్ట్లో పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇదే పోస్ట్ని నేను అతన్ని ట్యాగ్ చేసేసి పెట్టేసిన. జస్ట్ ఏం లేదు చూస్తే ఇంకా మెసేజ్ చేసిన తర్వాత మెసేజ్ చేసిన హ్యాపీ బర్త్డే. సో నా మెసేజ్ని లైక్ చేసిండు
అంతే లైక్ చేసిన అంతే మెసేజ్ చేయలేదు కానీ. సో ఇంత, సో ఇలా చేయాలంటే జస్ట్ వాళ్ళని ట్యాగ్ చేసేసి అయిపోతుంది. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే, సో మన అకౌంట్నే చూసుకుంటే నేను ఇక్కడ ఏం చేశానంటే మోర్లోకి వెళ్తే ఇక్కడ అంటే పోస్ట్ కిందనే నేను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. సో మీరు అలా ఇవ్వకుండా జస్ట్ పోస్ట్ పోస్ట్ని ఏ పోస్ట్ అయితే అనుకుంటారో ఆ పోస్ట్ని పెట్టేసిన తర్వాత కామెంట్స్లో హ్యాష్ ట్యాగ్స్ని ఇచ్చడం వల్ల చూసే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, అరే వీరు బాగానే ఉంటారు అంటే మీకు బాగానే లైక్స్ వచ్చాయని అనుకుంటారు. సో ఇలా చేస్తే మీకు కొంచెం ప్రాఫిట్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉండాలనుకుంటే. సో ఇలా నెక్స్ట్ నుంచి ఇలా ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ మన లిస్ట్లో నెక్స్ట్ కూల్ ట్రిక్ ఏంటంటే, ఇది ఒక మనకి ఒక ప్రొడక్ట్ ట్రిక్ చెప్పబోతున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఏమన్నా చూస్తారు, సో ఎలాంటి ఏమైనా పోస్ట్ మనకి సేవ్ చేసి పెట్టుకోవాలన్నా లేదంటే స్క్రీన్ షాట్స్ తీసుకు పెట్టుకునే బదులు ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి కలెక్షన్లు వేసుకోవచ్చు. లేదంటే ఒక ఫోటో లెక్క క్రియేట్ చేసేసి సపోజ్ మేమ్స్ అంటే కాదు ఫ్యాక్ట్స్, సో ఫ్యాక్ట్స్ అనేది ఇచ్చేసి సేవ్ చేసేస్తే మనకి అయిపోతుంది. సో ఇక్కడ ఒక వచ్చేసేసి ఇక్కడ చూస్తే మనకి సేవ్డ్ పోస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఏవైతే ఆల్ పోస్ట్ అంటే మీరు ఇంతకుముందు ఏ అయితే పోస్ట్ని సేవ్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ పడతాయి. సో నేను గిన్న చేసిన ఇది నా వేరే అకౌంట్ కాబట్టి. సో ఇంకా ఇప్పుడు చూస్తే మనకి ఫ్యాక్ట్స్ అంటే ఫోల్డర్ లెక్క ఇక్కడ మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ ట్రిక్ మనకి మోస్ట్లీ చాలా వరకు యూజ్ చేయరు. సో ఇప్పుడు నుంచి నా AKcloudy సబ్స్క్రైబర్స్ అని ఉన్నా కానీ ట్రై చేయండి ఈ ట్రిక్ని అయితే. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ లాస్ట్ ట్రిక్ ఏంటంటే, అది మ్యాక్సిమం తెలిసింది అనుకుంటున్నా, సో మీకు బోర్ కాకుండా చెప్తున్నా. సో సెట్టింగ్స్ పోండి, సర్చ్ చేయండి పోర్ట్స్ యూఎల్ లైకర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్ని తయారు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏ పోస్ట్ని అయితే లైక్ చేసారో ఆ పోస్ట్లన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి నేను లైక్ చేసిన పోస్ట్లు. సో ఇక్కడ ప్లస్ బొమ్మలు వస్తే ఇంకెంతే లోడ్ అవుతాయి. సో గైస్ ఇంకా మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటు, నచ్చింది కాదు నచ్చింది కాబట్టి మీరు ఇక్కడ వరకు చూసారు. సో ఏం చేస్తాను, జస్ట్ సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసేసి దాని పక్కన బెల్ వస్తుంది కదా దాన్ని ఆల్లో పెట్టేస్తే ఇంకా నేను పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ మీకు అప్డేట్ వస్తుంది. ఎందుకంటే నేను పెట్టే పోస్ట్ అలా టైప్ పోస్టులు అయితే కాదు. సో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాయి ఈ మధ్యన, హార్డ్ వర్క్ చేసి ఇంత మంచి మంచి పోస్టులు అంటే వీడియోస్ని పెడుతున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. అంతే, ఇంకా ఇన్స్టాగ్రామ్లో గీత ఇంకా ఫాలో అయిపోతే ఫాలో చేయండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ మీద చెప్తా కాబట్టి. గాయస్ దిస్ ఇస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బై బాయ్. I look at people and I wonder all day, who are you when you are not the one in your way? And then I think about myself and I stay, I'm a pretty boss, look almost your bright voice, I'm a freak in the sheets, black or clothes, I'm a grabber knife.